కడప జిల్లా ఎర్రకుంట్ల నగర పంచాయతీలో జరుగుతున్న రోడ్లు మరుగు కాలువలు నత్తనడకన సాగుతున్నాయి. కాగా ఈ కాలువల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మరుగు కాలువల్లో నిలిచిన నీటి రోడ్లపై జేసీపీ యంత్రం సహాయంతో బయట పడేయడంతో స్థానికులు పనులను అడ్డుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. పంచాయతీలో జరుగుతున్నటువంటి డ్రైనేజీ కావచ్చు, అలాగే రోడ్డు నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయనేటువంటి దానికి నిదర్శనంగా ప్రస్తుతము మహిళలు చేస్తున్నటువంటి నిరసన అందుకు నిదర్శనము. గత కొన్ని నెలల నుంచి చేస్తున్నటువంటి ఈ డ్రైనేజీ అలాగే రోడ్డు పనులు అనేటువంటివి నత్తరడకన సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతము మనము స్క్రీన్ పైన విజువల్స్లో చూసుకోవచ్చు, మహిళలు అనేటువంటి వాళ్ళు రోడ్డు పైన జేసీబీకి అడ్డం పడి పనులు అనేటువంటి వాటిని ఆపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే డ్రైన్లో వచ్చేటువంటి వాటర్ని అంతా రోడ్డు పైన పడేయడము, అవి ఇళ్ళలేక వస్తున్నాయని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మహిళలంతా కూడా జేసీబీకి అడ్డం పడి జేసీబీ పనులు అనేటువంటి వాటిని నిలిపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే డ్రైన్లో ఉన్నటువంటి నీరంతా రోడ్డు పైన వేయడంతో అవి ఇళ్ళలేక ఇళ్ళలేక వస్తుందన్న నేపథ్యంలోనే మహిళలు జేసీబీకి అడ్డం పడి పనులు జరగకుండా ఆపుతున్నటువంటి పరిస్థితి అంటే ప్రస్తుతం మనము అందుబాటులో మహిళలు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అన్నా అన్నా చెప్పండి, ఏం పరిస్థితి చెప్పండి. అదేం ఇదే దిబ్బనన్న, ఏం అర్థం కావడంలే. సరే ఇప్పుడు బేసినారే అనుకో, ట్యాంక్ పెట్టి తోడుకో, ఏం కాంట్రాక్ట్ కదా చేసేది. ఇప్పుడు వాళ్ళు ఏమైనా కూలోలు పెట్టి ఈడిపించారా, ఈదులు ఏమైనా ఇడిసారు కదా. ఇప్పుడు ఆడ ఏం ఈదులో ఎన్ని ఉన్నాయి, సుమారు ఒక 200 ఇల్లు ఉంటాయి. పిల్లోళ్ళు ఎంతమంది ఉంటారు, పెద్దోళ్ళు ఎంతమంది ఉంటారు, అవన్నీ నీళ్ళు ఆడిపోవాలా? అదేమన్నా డ్రైనేజ్ కావాలన్నా, ఇది ఏమన్నా కాదు కదా. ఏం చేస్తున్నారు వీళ్ళు, డ్రైన్ నీళ్ళ డ్రైన్ పనులకు ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు? ఆ సందులోకి బేసా, అవన్నీ మా సందులోకి వచ్చినాయి. ఆడ ఆన దొండపడంకలో పోవాలా, అప్పుడు దానా ఏడబడతాయి, ఎన్ని మా ఇదిలో పడతాయి, ఎన్ని పోతే మళ్ళీ మేము ఊడ్చుకోవాలన్నా ఇంట్లో ముందర బురదా. ఇప్పుడు ఈ కాలువ నీళ్ళు వేసాడా, నీళ్ళ ఇళ్ళలోకి వస్తున్నాయా? ఇళ్ళలోకి ఏమి రాలేదు, రోడ్డు మీదనే పడుతున్నాయి. అంత తర్వాత ఏమి రోడ్డు మీద పడలేకుండా ప్రజలకు చాలా దుర్భర జీవితం పడుతున్నారు ప్రజలు. ఇంతటి దుర్మార్గమైన పరిపాలన ఎక్కడ ఉండదు. కాకపోతే నేను సామాజిక సేవా కార్యకర్త కాబట్టి ప్రజల చేసుకోరము అయి నేను మాట్లాడుతున్నా. ఇక్కడ ఏంటంటే ముసలి వాళ్ళు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, వాళ్ళు కొందరు హ్యాండిక్యాప్డ్స్ అలాంటి వారంతా కలిసి దావులు పోతుంటే కింద పడడం జరుగుతుంది. ఆల్రెడీ ఒకసారి ఒక ముసలాయన గుంతలో పడి చనిపోయాడు ఇక్కడ. దానికి కూడా ప్రభుత్వ రాజ్యాంగంలో కానీ మున్సిపాలిటీ వాళ్ళు ఏమి చర్య తీసుకోలేదు. కాబట్టి దీన్ని ప్రజలు సహకరించి కోరడం కోరడమైంది. అభివృద్ధికి ప్రజలు ఆటంకం ఏం చేయరు, కానీ కాంట్రాక్టరు ఏదైతే వర్క్ తీసుకున్నాడో ఇది పక్క కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి హైవే కాబట్టి హైవేలో కొలతలు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రజలకు అసౌకర్యం కలిగించుకోకుండా ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించి ట్యాంకర్ల ద్వారా కానీ పైపు ద్వారా కానీ వృధాగా ఉన్నటువంటి నీటిని తొలగించడానికి ప్రయత్నం చేసిన తర్వాతనే పనులు మొదలు పెట్టాలి కానీ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ ఈ పని ఎప్పుడైతే మొదలు పెట్టారో చివరి దశకు వచ్చినా కూడా ఇంతవరకు వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకోకుండా ప్రజలు ఎవరు ఆటంకం లేరులే, మాకు మేము చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం లేకోకుండా వాళ్ళు ఇష్టప్రకారం చేస్తున్నారు. కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టేసేసి ఈ యొక్క హైవేలో జరుగుతున్నటువంటి అక్రమాలను పైన నిజ నిర్ధారణ కమిటీతో విచారణ జరిపిన తర్వాతనే పనులు చేపట్టాలి. ఏమ్మా మీ సమస్య? ఏంది ఈదిలో నీళ్లు వచ్చాయి, మనకి పిల్లలు ఉన్నారు, తిరగడానికి లేదు, బుడద బుడద అంతా వచ్చాంది. ఏ ఈదికి పోలే, మన ఈదికే వచ్చాయి. మీరు వీళ్ళకు కాంట్రాక్టర్లకు ఏమైనా చెప్పినారా, అధికారులకు మున్సిపల్ అధికారులకు ఏమైనా ఈ సమస్య చెప్పినారా? ఏం అనలే, ఇంకా పోలే మేము అక్కడికి, ఇక్కడనే వచ్చి ఆప్ చేసినాం. ముందు పిల్లలు వచ్చి ఆప్ చేసేదాన్ని పోతే నువ్వేనా ఉండేది, ఎవరు ఈజీలో లేరా అని అని అన్నారంట. అందుకే మేము వచ్చినాం ఆడలం. ఏం సమస్య సార్? ఇవి ఈదికి వచ్చినా మాకు నీళ్ళకి వస్తా అంటే కూడా మేము తోసుకుంటున్నాము. అయినా కూడా ఈ రోత నీళ్ళు అన్నీ తోసుకుంటే పిల్లలకు రోగాలు వస్తే ఎవరు ఇప్పుడు ఉండే పరిస్థితి చూడండి మీరే. అదంతా మేము వచ్చి చూసుకుంటామంటే ఎట్లా అని, అందుకోసం మేమే వచ్చినాము. ఏమన్నా కానీ కోకలన్ కాడ ఆప్ చేస్తే ఇంకా వాళ్ళంతా ఆప్ చేసుకుంటారు. ఏమన్నా చేసుకొని అని మేము అక్కడ పోలేదు సార్, పోలేసులే సార్ మేము. ఇంకా ఏమన్నా సమస్య ఏమైనా ఉంటే అక్కడికి పోమంటే పోతాము అంతే. జరుగుతున్నాయో వాటికి సంబంధించి పైప్ లైన్ వేస్తున్నటువంటి నేపథ్యంలో నీళ్ళు అనేటువంటి వాటినంటే రోడ్డు మీద జేసీబీతో వేయడంతో అవన్నీ కూడా
క్రింద భాగంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వెనక భాగంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇళ్ళలోకి వచ్చేటువంటి పరిస్థితి కూడా నీరు ఉన్నందువలన మేము ఈ జేసీబీ పనులంటే ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకుంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోకల్ రిపోర్ట్ మైతో సుబ్బారెడ్డి న్యూస్ నౌ ఎర్రగుంట్ల.